జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ మతమైనా ఒక్కటే బాగా గుర్తు పెట్టుకోండి నేను హిందూని మరొకరు క్రిస్టియన్ మరొకరు బౌద్ధులు మరొకరు ముస్లింలు మరొకరు పారసీకులు అనేక మంది కలిసి సహజీవనం చేస్తున్నటువంటి దేశం ఇది మన రాష్ట్రంలో కూడా హిందూలు ముస్లింలు అలాగే మైనారిటీస్ క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు అందరూ అన్నదమ్ముల్లాగా బ్రతుకుతా ఉన్నాం మనం వేరే వేరే విభిన్నమైనటువంటి మత సాంప్రదాయాలు వారికి ఉంటే ఉండవచ్చు కానీ ఒక మతాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత పరమతానికి కూడా ఉంటుంది మతాల సామరస్యంతోనే మన జీవితాన్ని గడపవలసినటువంటి పరిస్థితి నెలకు కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి అందరం కలిసిమెలిసి జీవిస్తున్నామే మత ద్వేషాలు పెంపొందించి వాటి మధ్యన తలిగాసుకొని వాటి మధ్యన రాజకీయం చేయాలని ప్రయత్నం చేయడం చాలా దృష్టకరమని మనం చేస్తున్నాం ఇవాల ఈ అంతర్వేదిలో జరిగినటువంటి సంఘటనకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి వెనుకాడబోదు ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం నేను చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం మీద బుర్ర జల్లడానికి ప్రయత్నం చేశారు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు అయినటువంటి వారు తిరుపతి బస్సు టిక్కెట్ల మీద వెనుక అన్యమత ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తూ టిక్కెట్లు బుక్ చేస్తే అది వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద రుద్దాలని ప్రయత్నం చేశారు చివరికి అది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ముద్రించబడ్డాయని తెలిసిన తర్వాత అపాస్పలయ్యారని మనవి చేస్తున్నా అంతేకాదు తిరుపతి కొండ మీద శిలువలు ఉన్నాయని ప్రచారం చేశారు వాస్తవాలు గమనించిన తర్వాత వాళ్లే తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాదు శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులు ఉన్నారు అన్నారు అది కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే నియమించారని తెలిసిన తర్వాత వారు అపాస్పలైనటువంటి పరిస్థితి ఉందని మనవి చేస్తున్నా ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏదో ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రుద్దాలని చేసేటటువంటి విష ప్రయత్నాన్ని దయచేసి ప్రజలు నమ్మవద్దని మనవి చేస్తున్నా ఒక చక్కని పరిపాలన సుస్థిరమైన పరిపాలన సంక్షేమమైన పరిపాలన అందించి అన్ని మతాలను అన్ని కులాలను అందరినీ సమానంగా చూసుకునేటటువంటి ఒక మంచి ప్రభుత్వం మీద కుట్రలు చేసి ఇవాళ ఇవన్నీ చేస్తున్నారని ఒకటే మనం చేస్తున్నాను ఎందుకు ప్రభుత్వం మీద ఇంత విరుచుకుపడాలని నన్ను అడుగుతా ఉన్నాను ఇవాళ సోమ్ వీర్రాజు గారు చెప్తున్నారు ఇవాళ 10 నుంచి 11 గంటల వరకు ఈ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాలి ఎందుకు ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాలి మేము ఎంక్వైరీ చేయడం లేదా దోషుల్ని శిక్షించడానికి ముందు కదలడం లేదా ఈ ప్రభుత్వం మీకు ఆ నమ్మకం లేదా అని అడుగుతా ఉన్నాను తప్పు పొరపాటు చేస్తున్నారు హిందూ ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా అన్ని మతాలను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నది చర్చిల మీద రాళ్ళేస్తే తప్పు కదా రథం తగలేయటం ఎంత తప్పో చర్చిల మీద రాళ్ళు వేయటం కూడా తప్పే దీని రెండింటినీ ఖండించవలసినటువంటి అంశాలు ఉన్నాయి అది భగవంతుడు అంగీకరించడు వీటిని అరికట్టవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇవాళ ఈ ప్రభుత్వం మీద విరుచుకుపడతా ఉన్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా విధ్వంసాలు సృష్టించి దహనకాండలు చేసి అన్యాయాలు చేసి అక్రమాలు చేసి రాజకీయాల్లో బ్రతకాలని అనుకునేటటువంటి ప్రభుత్వం కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కష్టపడి పార్టీ పెట్టి పైకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది ప్రజల మన్నన పొందినటువంటి ప్రభుత్వం ఇది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది కాదు అందరినీ మోసం చేసి పైకొచ్చినటువంటి ప్రభుత్వం అని మనవి చేస్తున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో హింసలు చేశారని మనవి చేస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హిందుత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు హిందుత్వాన్ని గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదని మనవి చేస్తున్నాను తిరుమల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మనవి చేస్తున్నాను ఎందుకంటే విజయవాడలో 39 పురాతన దేవాలయాలు 39 పురాతన దేవాలయాలను ఇష్టం వచ్చినట్టుగా విచక్షణారహితంగా కొట్టి మున్సిపాలిటీ డిక్కీల్లో వేసుకువెళ్ళినటువంటి సంఘటన ఇంకా తెలుగు ప్రజల హిందువుల మన మస్తిష్కం నుంచి పోలేదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ఒక మీ పార్టీ నాయకుడి ఇంటికి అద్దం వస్తుందని రోడ్డు పోతుందని
మధ్యలో ఉన్నటువంటి దేవాలయాలు పగలగొట్టినటువంటి దుర్మార్గమైన చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడుతున్నారు ఇవాల హిందుత్వాన్ని గురించి హిందుత్వాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు గాని అలాగే అంతర్వేది రసదానాన్ని గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు గాని మీకు లేదనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా మీకు ఏ విధమైనటువంటి దైవభక్తి లేని వారు మీరు దైవం అంటే భయం లేని వారు మీరు అధికారం తప్ప రెండో శ్రద్ధే లేనటువంటి వ్యక్తులు మీరు మీరు ఇవాళ మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇవాళ మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ కావాలంట నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సిబిఐ కావాలని అడుగుతా ఉన్నారు సిబిఐ మీద ఎప్పుడు నమ్మకం వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు మీకు మీరు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ రాష్ట్రానికి రాలేదని ఝింకరించింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా సిబిఐ రావడానికి లేదు ఐటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగడానికి లేదు ఈడి రావడానికి వీల్లేదు కేంద్ర సంస్థలన్నీ కూడా నా బోర్డర్ దాటి రావడానికి వీల్లేదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సిబిఐ మీద ఎప్పుడు మమకారం పెరిగింది ఎప్పుడు నమ్మకం పెరిగిందో దయచేసి చెప్పండి అయ్యా నాకు అర్థం కాలేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంస్థల మీద ఎప్పుడు మీకు నమ్మకం పోయింది మీరు అధికారం పోయేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాఖల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ డిపార్ట్మెంట్ మీద మీకు నమ్మకం పోయిందా కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థల మీద నమ్మకం పెరిగిందా అని అడుగుతా ఉన్నా ఇవాళ మీరు దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అంటున్నా అంతేకాదు ఇవాళ మీరు అడుగుతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని నేను ఒకటే మనవి చేస్తున్నా దోషులు ఎవరైనా రథాన్ని కాల్చిన వారెవరైనా ఎంత గొప్పవారైనా ఏ రాజకీయ పక్షానికి చెందిన వారైనా లేక బయట వారైనా వారిని శిక్షించటమే మా ధర్మం ప్రభుత్వం యొక్క కర్తవ్యం దానికి ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వం ఏ ఎంక్వైరీ వేయడానికైనా సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వం అని మనం చేస్తున్నా మీకు సిబిఐయే కావాలి దాని మీదే మన నమ్మకం ఉందంటే ఈ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని కూడా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా ఒకటే ఏ ఎంక్వైరీ అయినా సరే ఖచ్చితంగా దోషుల్ని పట్టుకునే విధంగా ఉండాలి దానికోసం పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నది రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేసి ఈ సంఘటనలు అడ్డం పెట్టుకుని దీనితో ఈ శగలతో చలిగాల్చుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే చాలా బాధాకరంగా కనిపిస్తా ఉన్నది ఉద్యమాలు చేస్తారట దీనికోసం అంతర్వేది దేవాలయం గురించి ఉద్యమాలు చేస్తారట రథం తగలడిపోయిన దాని గురించి ఉద్యమాలు చేస్తారట ఏం ఉద్యమాలు చేస్తారని నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీరు ఇవాళ వెళుతున్నారు మతాన్ని కులాన్ని ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవటం సమంజసమైంది కాదని మనం చేస్తున్నాం మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే స్పష్టంగా రండి రాజకీయాల్లోకి స్పష్టంగా మాట్లాడండి అంతే తప్ప రాజకీయంగా ఈ విధంగా అధ్వాన్నంగా ప్రవర్తించడం సరైనటువంటి విధానం కాదు మీకు సాంప్రదాయాల మీద నమ్మకం లేదు దేవుడంటే నమ్మకం లేదు సాంప్రదాయాల మీద నమ్మకం లేదు నిజంగా చెప్పాలంటే మీరు మానవ రూపంలో ఉన్నటువంటి ఒక దెయ్యాన్ని దెయ్యానికి మీరు మీరు కావాలని ఇలాంటి పనులన్నీ చేసి నిజంగా నేను మనవి చేస్తున్నా ఆ రోజున కాపు ఉద్యమం రోజున రత్నాచల్ రైలును తగలబెట్టింది ఎవరు మీరు తగలబెట్టి మీ పార్టీ వాళ్ళ చేత తగలబెట్టించి కడప వారి మీద మీరు నేరాన్ని మోపే ప్రయత్నం చేశారు అంతేకాదు రాజధానిలో అరటి తోటలు తగలబెట్టి ఎవరి మీద వేయడానికి ప్రయత్నం చేశారు దహనకాండలు చేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకునేటటువంటి నీచమైన మనస్తత్వం కలిగినటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారు అంటే ఈ దేశంలో ఈ దేశ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదని మనవి చేస్తున్నా అలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా మీ మీద అనుమానం వస్తుంది తప్ప మరొకరి మీద అనుమానం రాదని కూడా మనవి చేస్తున్నా కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరపడానికి సిద్ధంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం దోషులు ఎవరైనా పట్టుకొని శిక్షించడమే మా ఉద్దేశం తప్ప మరొకటి కాదు అది ఏ ఎంక్వైరీ అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది తప్ప దీనిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు సరిగదా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దోషుల్ని శిక్షించి ఖచ్చితంగా అన్ని మత విశ్వాసాలను కాపాడాలనేటువంటి దృక్పథంతోనే ముందుకు సాగుతుంది తప్ప మరొకటి కాదని మీ ద్వారా ప్రత్యక్ష
మీ ద్వారా ప్రతిపక్షాలకు అలాగే రాజకీయ పక్షాలకు రాష్ట్ర ప్రజానీకానికి మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తెలియపరచదలుచుకున్నాను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను।